టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయిన కారణంగా జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో రామదాస్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పట్టణ అధ్యక్షుడు భానుప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అనుచరుల ద్వారా ఈ పేపర్ లీక్ అయ్యిందన్నారు. ఈ పేపర్ లీక్ అయిన తర్వాత అధికారులు ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్ లీక్ చేయడం కారణమైనటువంటి వాళ్లను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి కారణమైనటువంటి వాళ్ళు వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రగతి భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్ అనే పరీక్షలను పేపర్ ముందస్తుగానే చైర్మన్ అయినటువంటి జనార్దన్ రెడ్డి రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి డబ్బు కోసం కానీ ఇతర దాని గురించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఈ చైర్మన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. దాని కింద పనిచేసినటువంటి ప్రవీణ్ రెడ్డిని కూడా తొలగించాలి. విద్యార్థులు అంటే చిన్న చూపుగా మారింది. అదే విద్యార్థులు కొంతమంది ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రాకుండా నోటిఫికేషన్లు ఎదురు చూస్తున్న సమయంలో ఈ విధంగా ప్రభుత్వంగా పనిచేసినటువంటి అధికారులు మన లీక్ చేయడం అనేది చాలా అవమానమని నార్మల్గా చేసే పరీక్షలను చాలా పకడ్బందీగా రాస్తారు. అదే ఇలాంటి నోటిఫికేషన్స్ ఎందుకు ఇంతగానం నిర్లక్ష్యం వహించిందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఏబీవీపీ ఊరుకోదని తెలియజేస్తున్నాము. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అందరికీ నమస్తే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగిన కారణంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అనుచరుల వలనే ఈ యొక్క టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క గ్రూప్ వన్ యొక్క పేపర్ లీకేజ్ అవుతూ ఉంటే ఈ యొక్క అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క సీఎం కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ యొక్క మబ్బు నిద్ర పోతా ఉన్నాడా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం గ్రూప్ వన్ అంటే ఒక కలెక్టర్ యొక్క సంబంధించిన ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ ఈ పేపర్ని లీకేజ్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ యొక్క పేపర్ లీకేజ్ కారణమైనటువంటి ఈ యొక్క అధికారులను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఈ యొక్క పేపర్ లీకేజ్ కారణమైనటువంటి అధికారులను వెంటనే శిక్షించాలి. ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఈ యొక్క చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పి ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ యొక్క వాళ్ళని సస్పెండ్ చేశాం, ఇంకొక 9 మందిని రిమాండ్లో ఉంచుకున్నామని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పోలీస్ శాఖ తెలుపుతూ ఉన్నది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈ యొక్క అధికారులకు వాళ్ళకే తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ పోలీస్ శాఖ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క భవిష్యత్తుల గురించి ఆలోచించడం లేదు. ఈ యొక్క విద్యార్థులకు సపోర్ట్ చేయడం లేదు. ఈ యొక్క విద్యార్థులకు సపోర్ట్ చేయకుండా ఈ యొక్క విద్యార్థులు ప్రశ్నించే విద్యార్థులను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అణగదొక్కుతూ ఉన్నది. ఈ యొక్క కబర్దార్ కేసీఆర్ ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క విద్యార్థులు ఈ విద్యార్థి పరిషత్ అనేది ఈ యొక్క టీఎస్పీఎస్సీ పేపర్ రిలీజ్ ఈ యొక్క కారణమైనటువంటి ఈ అధికారులను శిక్షించే వరకు ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాలు ఆపదు. అవసరమైతే ఈ ప్రగతి భవన్ని ముట్టడించైనా సరే ఈ యొక్క విద్యార్థులకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.